హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పొట్లకాయ కూర పాలు పోసి ఎలా వండుకోవాలో చూపిస్తున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పొట్లకాయలు వండడానికి నేను ఒక రెండు పొట్లకాయలు తీసుకున్నాను. ఆ రెండు పొట్లకాయలని పైనున్న తోలు మొత్తాన్ని గీరేసుకోవాలి. అంటే చాకుతో గీరేస్తే పోతుందన్నమాట. అట్లా తీసేసుకున్న తర్వాత పొట్లకాయలు మధ్యలో కట్ చేసి అట్లా ఒత్తి చూస్తే గనక గింజ లేతగా ఉంటే తునిగిపోతుంది. ఒకవేళ మీకు ముదిరిపోయిందనుకోండి, అంటే గింజ మనకి అట్లా నొక్కితే గనక అది కట్ అవ్వదు. అట్లాంటప్పుడు లోపల ఉన్నది మొత్తం కూడా గుజ్జు తీసేసేయాలి. ఈ రెండు లేతగా ఉన్నాయి కాబట్టి నేను తీయట్లేదు, దీన్ని కట్ చేసేసుకున్నాను. చూసారుగా, మీకు నచ్చినట్టు చిన్న ముక్కలు కావాలంటే చిన్న ముక్కలైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. నూనె కాగింది కదా, 1 టీ స్పూన్ వచ్చి పచ్చెనపప్పు, 1 టీ స్పూన్ సాయి మినపప్పు వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనే 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను సన్నగా, అలాగే 3 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి, 2 కరేపాకు రెమ్మలు, 1/2 ఎండుమిర్చి తుంచుకున్నవి వేసుకొని వీటిని వేయించుకోవాలి. కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ అన్నింటిని ఒకసారి కలుపుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ పసుపు వేసి మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనికి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిపోయింది కదా, మూత తీసి చూస్తే దానిలో ముక్కలు మనం పట్టుకొని చూస్తే కట్ అవుతుంది, అంటే ముక్కలు ఉడికిపోయినట్టే. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాం కదా, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కారం కూడా వేసి మొత్తం కలుపుకోవాలి. దీనిలో ఎటువంటి మసాలాలు నేను యూజ్ చేయట్లేదు, మొత్తం కారం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిలో మనం పాలు పోసుకోవాలి. నేను 1 గ్లాస్ పాలు తీసుకున్నాను. ఇప్పుడు పాలు పోసాం కదా, ఇప్పుడు మొత్తం కలిపేసుకొని దీనికి మూత పెట్టేసుకొని కుక్ అవనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ అవనివ్వాలి. చూసారు కదా, పాలు కూడా మొత్తం చక్కగా కలిసిపోయినాయి కదా, అంటే ఇరిగిపోయినట్టు అయిపోయి చక్కగా ఉడుకుతూ ఉంది. మనకేంటంటే పాలు ఇట్లా ఇరిగిపోయినట్లుగా వస్తే గనక మనం మొత్తం కూర అయిపోయేసరికి అది మనం కూర తింటుంటే గనక పన్నీర్ టేస్ట్ వస్తుంది ఈ కూర. ఇంకా కొంచెం పాలు ఇగిరితే గనక మన కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, పాలు మొత్తం ఇగిరిపోయాయి, అంటే మన పొట్లకాయ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన పొట్లకాయ పాలు పోసి వండే కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ, రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.